నేరాల్లో మనుషులనే సాక్ష్యాలుగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే అయితే అర్జెంటీనా పోలీసులు ఓ రేప్ కేసులో పక్షిని సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు రెండు వేల పద్దెనిమిదిలో శాన్ ఫెర్నాండోకు చెందిన నలభై ఆరేళ్ల ఎలిజబెత్ టోలేడోను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎవరో అరుస్తున్నట్లు వినిపించింది ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుంచి వద్దు ప్లీజ్ నన్ను వదిలేయి అని అరుపులు వస్తుండటంతో ఆ పోలీసులు అటుగా వెళ్లారు ఫ్లాట్ తలుపు తెరిచి చూసిన అధికారులకు రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉన్న మహిళ కనిపించింది అక్కడే పంజరంలో ఉన్న చిలుక వద్దు ప్లీజ్ నన్ను వదిలేయి అని అరుస్తోంది దాని యజమాని చనిపోతూ అరిచిన అరుపులనే ఆ చిలుక చెబుతుందని ఆ పోలీస్ భావించారు దీంతో పోలీస్ అధికారి ఆ ఇంటి సమీపంలో నివసిస్తున్న వారిని ఆరా తీశారు అయితే ఆ చిలుక కొద్దిసేపటి కిందట నన్ను ఎందుకు కొడుతున్నావు అని అరిచిందని పక్కింటి మహిళ తెలిపింది ఆ ఇంట్లో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారని పేర్కొంది పోస్టుమార్టం రిపోర్టులో ఆ మహిళను తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశారని తెలిసింది ఈ కేసులో పోలీసులు ముగ్గురు రూమ్మేట్స్ను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిలో ఒకరికి ఆ కేసుతో సంబంధం లేదని వదిలిపెట్టారు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది త్వరలోనే ఆ చిలుకను కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు అది ఏమైనా పేర్లు చెప్పవచ్చని భావిస్తున్నారు అయితే పోలీసులు చిలుక సాక్ష్యాన్నే కాకుండా ఆ మహిళ ఒంటిపై లభించిన పంటి ఘాట్లను కూడా నిందితులతో పోల్చి చూడగా సరిపోయాయని తెలిసింది